హలో, వెల్కమ్ లీడర్స్. ఐఎమ్ దత్తాత్రేయ, సీనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ, శ్రీ వశిష్ఠ కాలేజ్. మనం 2024 పేపర్ కనుక చూసినట్లయితే, ఈ ఇకాలజీ అంటే బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఆర్గానిజం అండ్ పాపులేషన్, ఇది టాపిక్స్ మనకి బాటిల్లో కనబడతాయి. అలాగే జెనెటిక్స్ కూడా బాటిల్లో కనబడుతుంది. బయోటెక్నాలజీ అప్లికేషన్ మొత్తం అది, మొత్తం బయోటెక్నాలజీ టాపిక్ జువాలజీ వస్తాయి. అంటే కొన్ని కొన్ని టాపిక్స్ అట్లా ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక 46 బిట్స్, అట్లాగా 50 కాకుండా 46 బిట్స్ జువాలజీకి రిలేటెడ్ ఉన్నాయి. ఇది ఓవరాల్ అనాలిసిస్ చూస్తే పేపర్ ఈజీ ఉందా, టఫ్ ఉందా అని అడిగితే పిల్లలు రెండు రకాలు చెప్పలేకపోతున్నారు. ఎట్లా అంటే, కొన్ని బిట్స్ చాలా మోడరేట్గా ఈజీగా ఉన్నాయి, అంటే మ్యాచింగ్, అవి కొన్ని జయంగానే ఆన్సర్ కనబడుతున్నాయి. కాకపోతే గత ఒక 3 ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్న ఒక ట్రెండ్ ఏంటి అంటే, అంతకుముందు బిట్స్ కన్నా కూడా లెంగ్త్ ఎక్కువ, స్టేట్మెంట్స్ మ్యాచింగ్, అసర్షన్ రీజనింగ్ కానీ, స్టేట్మెంట్ 1 and 2 అని కానీ, ఇలాంటి బిట్స్ బాగా పెరిగాయి. అంటే సగం క్వశ్చన్ పూర్తిగా చదివి చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెడతామంటే వీలు కాదు. కానీ చాలా మటుకు టాపిక్స్ బ్యాలెన్స్ మాత్రము మిస్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సిస్టమ్స్ తీసుకుంటే ప్రతి సిస్టంలో 2 బిట్స్ వచ్చాయి. కొద్దిగా ఈ కెమికల్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఏంటంటే మనం రెగ్యులర్గా క్లాస్లో కూడా చెప్పుకుంటాం, వేరే టాపిక్స్ కూడా రిలేటెడ్ ఉంటాయి అని. అట్లాగా ఈ హ్యూమన్ సిస్టమ్స్ కాకుండా స్పెషల్గా మళ్ళీ 12th క్లాస్ పొజిషన్లో హ్యూమన్ రిప్రొడక్షన్ చూసుకుంటే, రిప్రొడక్షన్లోనే ఒక 4 బిట్స్, మళ్ళీ రిప్రొడక్టివ్ హెల్త్లో 3 అండ్ హ్యూమన్ హెల్త్ డిసీజ్లో 5 ఇలా వచ్చాయి. అంటే 1 or 2 టోటల్గా వాళ్ళకి పిల్లలకి తెలియని లూపస్ ఫర్ ఎగ్జాంపుల్ అనే డిసీజు పిల్లలకి ఎక్కడ కూడా ఫెమిలియర్ కాదు. అది వాళ్ళు మ్యాచ్ చేసుకుని వేరే వాటి అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటే అది కన్ఫ్యూజ్ కాకుండా పెట్టేయచ్చు. తెలుసుకున్నాం, చాయిస్ ఉన్నప్పటికీ కూడా బి సెక్షన్లో వచ్చిన కొన్ని బిట్స్ ఎవల్యూషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ జియోలాజికల్ టైమ్ స్కేల్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, తెలుగు అకాడమీ బేస్ చేసుకుని మనం జనరల్గా క్లాసుల్లో చెప్తుంటాం. మనం వశిష్ఠ కాలేజీలో పిల్లలందరికీ చెప్తాం జియోలాజికల్ టైమ్ స్కేల్. అలా పైపైన కొన్ని ఇన్కంప్లీట్గా ఎన్సీఆర్టీలో ఇచ్చారు, మీరు మాత్రం మీ క్లాస్లో చెప్పినట్టు కంప్లీట్గా తెలుసుకోండి అని. అలాగే హార్మోన్స్ కూడా ఓవర్ సెక్రీషన్, అండర్ సెక్రీషన్ లిస్ట్ అంతా కూడా మనం కాలేజీలో ట్రైన్ చేస్తాం పిల్లలందరికీ. దానికి రిలేటెడ్ చూసి చాలామంది కొంచెం తెలియనివి అని కంగారు పడ్డారు. మన స్టూడెంట్స్ చాలా మటుకు క్లాసులు జాగ్రత్తగా విన్న వాళ్ళందరూ ఇది డిస్కస్ చేసిన విషయమే అని గుర్తుపట్టగలిగారు. అందువల్ల వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడలేదు. అందుకని జెనెటిక్స్ ప్రాబ్లం కూడా కొంచెం జాగ్రత్తగా విని చేసిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేశారు. అంటే విషయం ఏంటంటే, కళ్ళు మూసిన ఊరికి చదివిన పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ బుక్లో లైన్ టు లైన్ ఉండే బిట్స్ కొన్ని ఉన్నాయి, అవి అలా పనిపిస్తాయి. జాగ్రత్తగా క్లాసులో విని చెప్పినవి నేర్చుకుని అనాలిసిస్ అప్లికేషన్ టైప్ బిట్స్ కూడా ఉన్నాయి. కాంట్రవర్షియల్గా 1 or 2 బిట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్టివిటీకి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, అందులో కన్జ్యూమర్స్లో అడిగినప్పుడు సెకండరీ ప్రొడక్టివిటీ అని అడగాలి. అలా కాకుండా గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని 3rd ట్రాఫిక్ లెవెల్ గురించి అడిగారు. ఈ క్వశ్చన్లో వేరే వేరే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైనల్ కీలు ఏమిస్తారనేది మనం వేసి చూడాలి. అలాగే బయోడైవర్సిటీ దగ్గర కూడా మనకి ఎక్సిటివ్ కన్జర్వేషన్ అన్న వర్డ్ లేకుండా దానికి రిలేటెడ్ బిట్ అడిగి, జస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని ఒక జనరల్ టర్మ్ తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. అలాంటి దగ్గర కొద్దిగా హెసిటేట్ చేశారు. అలాగే రిప్రొడక్షన్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ గొనాడోట్రోపిన్స్ రిలీజ్, FSH స్టిమ్యులేట్ అని ఆ బ్లాంక్స్ పెట్టి అప్లికేషన్ టైప్ పెట్టు బాగా అనలిటికల్గా ఉంది. అంటే పిల్లలు జాగ్రత్తగా ఆలోచింప చేసేట్టుగా
ఆలోచించి కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు తప్ప పెట్టలేకుండా ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని కొద్దిగా ఒక రెండు మ్యాచింగ్స్ చేస్తే మిగతా అన్ని పెట్టేసేట్టుగా ఉంటాయి. అంటే లెంగ్తీగా ఉన్నా కానీ కరెక్ట్గా టైం ప్లానింగ్, టీచర్ గైడెన్స్ ఫాలో అయిన స్టూడెంట్స్ దాన్ని ఎంతోమంది విజయవంతంగా కంప్లీట్గా కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో బాగా వేరే సబ్జెక్ట్స్ చేస్తూ జువాలజీలో ఒకటో రెండో తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉంటారు చాలా చోట్ల. అందుకని ఇది మనము అండర్స్టాండింగ్ ఓన్లీ బుక్ యాజ్ ఇట్ ఈస్ చదివితే బయాలజీ చేయొచ్చు అనే వ్యూలో కొంతమంది ఉంటారు. అది పూర్తిగా కరెక్ట్ కాదు. మనకి అప్లికేషన్ టైపు టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ అన్నీ చదువుకుంటూనే దాని మధ్యలో మిస్ అయిన కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి సంబంధించినవి గత రెండు మూడు ఏళ్ళుగా కనీసం 1 or 2 bits అలాంటివి తగులుతున్నాయి కంపల్సరిగా. అందుకని ఈ రిలేటెడ్ పాయింట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు మన స్టూడెంట్స్ చాలా మటుకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళంతా మన క్లాసులు మనం డిస్కస్ చేసుకున్నవి, మనం రెగ్యులర్గా డ్రిల్లింగ్లో చెప్పుకున్నవి, మీరు మన టీచర్స్ ఇక్కడ చెప్పినవన్నీ వచ్చాయని చెప్పి అందరూ, అంటే నేననే కాదు మా కొలీగ్స్ ఎవరు చెప్పినా వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు ఇదే రకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి ఫీడ్బ్యాక్ మన అసిస్టెంట్ స్టూడెంట్స్ చెప్పడం కూడా మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.